శ్రీ గురుభ్యోన్నమ నమో నమః ఇప్పుడు చూపించే తంత్రము శనగలతో వశీకరణ ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి చెప్తాను శనగలు అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండే ఈ కలర్ శనగలనే తీసుకోండి ఇందులో రకాలు కూడా ఉంటాయి తెల్ల శనగలు ఉంటాయి ఇవి ఎర్ర శనగలు అలాగే పచ్చ శనగలు కూడా ఉంటాయి అవి ఆకుపచ్చ కలర్లో ఉంటాయి మనకు కావాల్సింది ఈ ఎరు రంగు శనగలే కావాలి ఇది వశీకరణ తాంత్రిక విధానంలో చాలా బాగా పనిచేస్తుంది దీనికి ఏంటంటే మనము మంత్రాన్ని మంత్రించి ప్రతిరోజు ఒక పదకొండు రోజులు ఈ శనగలను ప్రతిరోజు రాత్రి సమయంలో లేదా ఉదయాన్నే ప్రతిరోజు ఒక ఇరవై ఒక్క శనగలను కాల్చి బ్లాక్గా అయ్యేంత వరకు బయటపడేయాలి ఇప్పుడు నేను విధానము మంత్రం కూడా చెప్తాను ఇది మనకు ఎవరైనా మనతో ప్రేమగా మాట్లాడడానికి మనకు అనుకూలంగా ఉండడానికి మరియు మనతో వాళ్ళు గొడవలు లేకుండా మనల్ని మర్చిపోకుండా మనల్ని ప్రతి విషయంలో ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఉంటుంది ఇది భార్యాభర్తలు చేసుకోవచ్చు అలాగే ప్రేమికులు చేసుకోవచ్చు ప్రేమికులు అంటున్నాను కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు కాదండి ఆల్రెడీ మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాడనుకోండి అప్పుడు వారిని మీరు వదిలించుకునే అవకాశం లేనప్పుడు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు వారి కోసం చేయండి నేను చెప్పకపోయినా వారి కోసం మీరు ఏదైనా పిచ్చి పనులు చేయడానికి కూడా వెనకముందు ఆలోచించారు కాబట్టి అలాంటి వారు ఇదైనా చేసుకొని మీరు అనుకున్నట్టు ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా కలిసి ఉండడానికి ఉపయోగపడుతుంది దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పగా లైక్ చేయండి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మనకు నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే నేను అందుబాటులో ఉండను అలాగే చెప్పడానికి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి నేను కాంటాక్ట్లో ఉండను కాబట్టి మీరు జాయినింగ్ బటన్లో జాయిన్ అయినట్టయితే మెంబర్ అవుతే మీకు నేను మీకున్న సమస్య కనుక చెప్ అందులో పెట్టగలిగితే నేను మీకు వీడియోస్ అనేవి మెంబర్స్కి సపరేట్ వీడియోస్ చేసి పెడతాను ఆ వీడియోని చూసి మీరు చేసుకోవాలి ఇది విధానం చెప్తాను ఎర్ర శనగలను తీసుకోండి ఇందులో పచ్చశనగలు తెల్ల శనగలు కూడా ఉంటాయి మనకు కావాల్సింది ఎర్ర శనగలు కావాలి ఈ ఎర్ర శనగలను తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేదా రాత్రి సమయంలో ఇది కాల్చాల్సి ఉంటుంది ఇది కాల్చాలంటే మరి మంత్రం చెప్తాను చాలా సింపుల్ మంత్రము మీరు ఎప్పుడు కాల్చాలనుకుంటున్నారో ఏ రోజు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ రోజు ఆదివారం అయి ఉండాలి లేదా మంగళవారం అయి ఉండాలి ఈ రెండు వారాలు అయి ఉండాలి ఇది లేదు అంటే గురువారం ఈ మూడు వారాలు తప్ప వేరే వారాలు పనికిరావు ఈ వారాల్లో చేస్తేనే దీనికి తంత్రానికి ఫలితం అనేది సత్ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండు వారాలు లేదా ఇప్పుడు చెప్పిన గురువారం మూడు వారాలలో ఏ రోజైనా మొదలు పెట్టొచ్చు దీన్ని పదకొండు రోజులు చేయాలండి పదకొండు రోజుల మేము చెయ్యము అని చెప్పి బాధపడితే పెద్ద అంటే పదకొండు రోజులు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇబ్బంది పడితే ఫలితం అనేది అయితే ఉండదు పదకొండు రోజులు తప్పనిసరిగా చేయాల్సిందే ప్రతిరోజు ఇరవై ఒక్క శనగలను బ్లాక్గా కాల్చాల మరి విధానం చెప్తాను ఎవరి గురించి అయితే చేస్తున్నారో ఏ వ్యక్తికి కోరి చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తి పూర్తి పేరు మీకు తెలిసి ఉండాలి అలాగే మీరు ఏదైనా కార్యాన్ని చేయాలి అనుకుంటే ఆ యొక్క కార్యం గురించి సక్సెస్ కావడానికి చేస్తే ఆ యొక్క కార్యం తెలిసి ఉండాలి ఓం హ్రీం సహ ఓం హ్రీం సహ ఈ మంత్రం చదివి ఒకేసారి చదవాలి నేను మీకు రెండుసార్లు చదివి వినిపించాను ఆ మంత్రము చదవాలి ఆ మంత్రం చదివి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పూర్తి పేరు లేదా మీరు ఏ కోరిక గురించి అయితే చేస్తున్నారో ఆ కోరిక అర్థము ఆ యొక్క కోరిక పేరు అక్కడ పెట్టి హూమ్ ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మీరు జపించాల్సి ఉంటుంది ఏ రోజైతే మొదలు పెట్టాలనుకున్నారో ఆ రోజు మొదలుపెట్టే ముందు అన్ని వీడియోస్లో చెప్తున్నట్టు మీ ఇష్ట దైవానికి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోండి మీరు చేయబోయే కార్యము ఏదైతే ఉందో ఆ సంకల్పము భగవంతునికి చెప్పుకోండి భగవంతుని శుభ ఆశీస్సుల వల్ల మీరు చేసే ఏ తంత్రమైనా ఏ కార్యమైనా శుభంగా వర్ధిల్లుతుంది కాబట్టి ముందుగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇష్టదైవ నామస్మరణ చేసిన తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం చదివి మీ కోరికైతే కోరిక పేరు లేదంటే వ్యక్తి అయితే వ్యక్తి పేరు చదివి ఆ మంత్రం ఎన్నిసార్లు చదవాలి అంటే మీరు ఇరవై ఒక్కసార్లు చదివి ఆ ఇరవై ఒక్క శనగలను అభిమంత్రించాలి అంటే ఇరవై ఒక్కసార్లు మంత్రం చదువుతూ ఇరవై ఒక్కసార్లు ఆ శనగలను మంత్రించాలి మంత్రించి ఉదయాన్న కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు చేసుకోవడం వీలవుతుందో ఆలోచించుకోండి ఒక పొయ్యి మీద ఒక స్టవ్ మీద ఒక మనము ఏదైనా ఒక గిన్నెను కానీ ఏదైనా ఒక చపాతీలు కాల్చుకునేటటువంటి రొట్టెకు సంబంధించిన అది పెంకను కానీ పెట్టి బ్లాక్గా మారేంత వరకు కాల్చాల కాల్చుతున్నప్పుడు మీరు ఏ కోరికార్థమే కాలుస్తున్నారో అది మీ మనుషుల తలంపుల్లో తలుస్తూ మీరు ఈ యొక్క శనగలను నల్లగా మాడిపోవాలి నార్మల్గా కాల్చకూడదు కలర్ కలర్ కనపడకూడదు బొగ్గుల్లాగా నల్లగా మాడిపోవాలి ఆ నా మాడిపోయినటువంటి గింజలను మీరు మీ ఎక్కడైనా రోడ్డు మీద పడేయచ్చు అంటే రోడ్డు మీద అంటే ఉన్న మనుషు మనుషులు ఎవరికి ఏం ప్రమాదం ఏమి ఉండదు ఎక్కడైనా సరే మూడు రోడ్లు ఉన్న దగ్గర పడేయండి రోజుకి ఇరవై ఒక్క గింజలను కాల్చి ఇలా మీరు పదకొండు రోజులు చేయండి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకున్నటువంటి పని అవుతుంది కోరిన వ్యక్తి వెంటనే మీ దారిలోకి వచ్చి మీకు అనుకూలంగా మారి ప్రవర్తిస్తాడు కానీ ఇది ఎట్లా అంటే పదకొండు రోజులు కదా మేము ఓపిక పట్టలేము అని అంటే ఏమి చేయలేము పదకొండు రోజులు ఖచ్చితంగా చేయండి పదకొండు రోజులు చేస్తే మీకు మంచి ఫలితం అనేది వెంటనే ఉంటుంది దీనికి ఎలాంటి ఆహార నియమాలు కానీ ఏవీ లేవు కానీ మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని మాటలతో బాధించడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయటం వల్ల భగవంతుడు వక్రదృష్టి చెడు వక్రదృష్టి అంటే కోపం ఆగ్రహం అనేది మీ మీద పడిందంటే మీరు కోలుకోలేరు కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మన్ వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి మీ క్యారెక్టర్ నచ్చే విధంగా ఉంటూ చేయండి ఎందుకంటే మీరు వాళ్ళని బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఆ బాధకు గురవుతారు కాబట్టి మీ మీద ద్వేషం అనేది పెరుగుతుంది ద్వేషం పెరిగినా మారుతారు కానీ అది భగవంతుడికి నచ్చదు కాబట్టి అప్పుడు మీకే ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడతావు కాబట్టి మీరు ఆ యొక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి మీ పని అయిపోయిన తర్వాత కూడా వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ మీకు దక్కింది కాబట్టి దాన్ని కాపాడుకొని ముందు జరిగినటువంటి పొరపాట్లు ఏవి మళ్ళీ జరగకుండా చూసుకొని చేసుకోండి భగవంతుని ఆశస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి ఈ తంత్రము చాలా బాగా పనిచేస్తుంది ఎన్నో రకాల తంత్రాలు కూడా పెడుతున్నాను కానీ ఇది కూడా పనిచేస్తుంది మీకు వీలుగా ఏది ఉంటే అది చేసుకోండి మంచి సత్ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు కాబట్టి ఇది చేసుకొని మీరు ఆనందంగా జీవించవచ్చు